హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా క్యాప్ తర్వాత ఒక వీడియో అయితే పెడుతున్నానండి. ఇది వచ్చేసి నా ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీకి రేపు అనగా ఈరోజు నేను బయట కొంచెం టిఫిన్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. ఎలాగో ఇంట్లో డైలీ చేస్తాం కదా అనేసి. అండ్ ఇది వచ్చి బాలాజీ నగర్లో ఫేమస్ అన్నమాట. మా వారు చిన్నప్పటి నుంచి ఇక్కడ తింటూ ఉండేవాళ్ళు అన్నమాట. షాపు స్నాక్స్ అలాగే ఉండేది. ఇప్పుడు మార్నింగ్ టైమ్స్ కూడా వేస్తున్నారు. సో ఇక్కడైతే చిన్న చిన్న బోండాలు వేస్తారనమాట. అవి వచ్చేసి మనకి 10 కి 10 ఉండేటివి స్టార్టింగ్లో. ఇప్పుడు పెరిగింది రేటు. సో 10 కి 8 తర్వాత అలాగొచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే నాకు ఫేవరెట్ పూరి కదా, పూరి అయితే వేసేస్తున్నాను పొట్టలోకి బేబీకి నాకు. ఇంకా ఎలాగో నెక్స్ట్ డే మార్నింగ్ నాకు డెలివరీ అన్నమాట. సో ట్రీట్, ఒక స్మాల్ ట్రీట్ అన్నమాట. ఇప్పుడైతే నేను హాస్పిటల్కి వచ్చేసానండి. ఇక్కడ హాస్పిటల్లో లిఫ్ట్ అయితే వచ్చేస్తున్నాము. అండ్ కొంచెం టెన్షన్ అయితే ఉంది. టెస్టులు, సూదులు, భగవంతుడా, ఇంజెక్షన్స్ వేసుకోవాలంటేనే చాలా భయము. అలాంటిది డెలివరీ వద్దనుకో, డెలివరీ వద్దనుకుంటే ఆగేది కాదు కదా. కొంచెం ధైర్యం తెచ్చేసుకొని బయలుదేరేశాను. జస్ట్ ఇది నా మెమరీ కోసం, ఒక బేబీకి మెమరీగా ఉంటుందని వీడియో అయితే క్లిప్ చేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న బాబు అయితే ఉన్నారనమాట. బుడ్డోడు చెల్లెలు ఎప్పుడు వస్తుంది, చెల్లెలు ఎప్పుడు వస్తుంది, చెల్లెలు తీసుకుని వెళ్ళిపోదాము, ఒక 1 అవర్లో తీసుకుని వెళ్ళిపోదాము అమ్మ చెల్లెల్ని అని అంటున్నాడు అనమాట. అసలైతే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట చెల్లెల కోసం. నేనే కట్ చేసేసి గమ్మేసేసి అతికిచ్చేస్తానమ్మా పొట్టని అని అంటున్నాడు. సో ఇలా అయితే రూమ్కి వచ్చేసాము. ఇంత బాబు కూడా ఇదే హాస్పిటల్లో అనమాట. సో అప్పుడైతే వేరే హాస్పిటల్ ఉండింది. ఇది ఇప్పుడు ఇక్కడ మేము ఓన్ హాస్పిటల్ రెడీ చేసేసుకున్నారు. ఇక్కడైతే ఉయ్యాలు ఉంది కదా, నాకు భలే నచ్చింది బుడ్డ ఉయ్యాల. సినిమాలో చూశాను, మళ్ళీ ఇదే చూడడం. సో అయితే నాకు భలే నచ్చింది అనమాట చిన్న ఉయ్యాల, చాలా హ్యాపీ వేసింది. బుడ్డా గుర్తొచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంజెక్షన్స్ అని నాకు చాలా టెస్ట్లను చేశారు. బేబీ హార్ట్ బీట్ అన్నీ చెక్ చేశారు. తర్వాత డ్రెస్ చేంజింగ్ కూడా చేసేసారు అనమాట. ఇప్పుడైతే నేను ఆపరేషన్కి బయలుదేరేస్తాను కొంచెంసేపట్లో. సో ఎన్ని అనిపించినా కూడా చివరికి బేబీ హ్యాపీ, ఒక పాప ఉండాలి అనుకున్నాను. సో పాపే పుట్టిందని చాలా హ్యాపీ అనమాట నేనైతే. అండ్ ఇక్కడ వచ్చేసి బేబీకి కిస్ పెట్టాలని పెట్టాడనమాట. అది వీడియో రాలేదు, మళ్ళీ పెట్టమంటే పెట్టనన్నాడు అనమాట. సో అది క్లిప్ అయితే తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఆపరేషన్ టైంలో నేను చాలా టెన్షన్ పడుతున్నాను అనేసి నన్ను, ఇది ఫస్ట్ డే ఆపరేషన్ తర్వాత, అయ్యో దేవుడా ఈ ఇంజెక్షన్స్ ఏంటో ఇవేంటో దేవుడా ఎందుకులేండి, మరి బేబీని చూసి చాలా హ్యాపీ అయ్యింది అనమాట. కుట్లు ఇట్లా ఎగిరిపోయాయి. కాకపోతే నేను ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చాక నాకు చలి వచ్చేసింది. 3 అవర్స్ దాకా నాకు చలి అయితే ఆగలేదండి. అసలు ఏసీ ఆఫ్ చేసేసి, ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసేసి, డోర్లు క్లోజ్ చేసేసాక నాకు ఇంజెక్షన్స్ 1 కాదు 2 వేశారు, అయినా కూడా ఆగలేదు. తర్వాత లాస్ట్కి ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసేసి రూమ్ డోర్ వేసేసినాక ఆగిందనమాట. సో నా బేబీని చూసుకుంటే చాలా హ్యాపీ వేసిందనమాట. ఎన్ని పడ్డా కూడా చివరికి బేబీని చూసినప్పుడు సంతోషంగా ఉంటుంది కదా. సో అందులో నాకు ఇష్టమైంది ఆడపిల్ల అనమాట. ఆడపిల్ల పుట్టడం నాకు చాలా ఇష్టం. అది చిన్నప్పటి నుంచి కోరిక అనమాట, అన్న చెల్లెళ్ళు నాకు అన్న ఉండాలి అని. సో నా బేబీకి ఒక అన్న, మా బాబుకు ఒక చెల్లి, చాలా హ్యాపీ అనమాట నేనైతే. అండ్ వచ్చేసి ఇక్కడ బుడ్డాంకి పాలు పట్టిస్తుంది అమ్మ. పాప అమ్మ నన్ను బేబీని ఇద్దరిని కేర్ చేసుకోవాలి, చాలా సఫర్ అవుతుంది అమ్మ పాప ఒక్కటే. అండ్ ఇక్కడ విఆర్లో వేసేశారు. అండ్ నేను ఇప్పుడు ఫైనల్ డే అనమాట. ఫైనల్ డే ఇంకా నేను అసలు ఈ డ్రెస్ చేంజింగ్ అప్పుడైతే నేను ఆ టెన్షన్కి నాకు మత్తు వేసినా కూడా నిద్ర రాలేదు. నైట్ అంతా ఉదయాన్నే నర్స్ వచ్చి లేపుతారు, ఇంజెక్షన్స్ అవన్నీ తీసేస్తారు కదా, డ్రెస్ చేంజ్ చేస్తారు కదా అనేసి చాలా భయం వేసింది.
ఆ టెన్షన్కే నాకైతే నిద్ర రాలేదు. వద్దురా స్వామి అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అసలు అనిపించింది అనమాట. ఆ నర్స్ వస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది, ఎక్కడ సూది ఎత్తుకొని వస్తుందో అనేసి. నెక్స్ట్ వచ్చేసి నా ఆపరేషన్ థియేటర్లో అయితే చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. అది ఏంటంటే, నేనైతే ఫస్ట్ టెన్షన్ పడుతున్నానని అనిసిస్టియా డాక్టరు ప్లాన్ చేసి మరీ నన్ను మాటల్లో పెట్టేశారు. సో నేను మాట్లాడే విధానానికి వాళ్ళకి ఒకటే నవ్వు, డాక్టరు ఆపరేషన్ చేస్తా కూడా నవ్వుకుంటా ఉంది. సో మేమైతే ఇప్పుడు ఇంటికి బయలుదేరేసాము. అండ్ మా తమ్ముడు చాలా చిన్నగా నడిచి వెళ్ళినట్టే తీసుకొచ్చాడు పాపం కారులో. అండ్ వినాయక చవితి అంతా మిస్ అయిపోయానమాట. వినాయక చవితి రోజు పుట్టింది కాబట్టి సో నేను అట్లా వస్తూ ఉన్నాము. సో ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఆపరేషన్లో చెప్పాలన్నాను కదా, అక్కడ వచ్చేసి నన్ను నవ్వించడానికి ఇది చేస్తూ ఉన్నారు. సో బేబీ కొంచెం బాగా పుట్టాలి అనేసి బేబీ ఫొటోస్ అవన్నీ తెమ్మని చెప్తే మా వారు అదంతా లూపు, జస్ట్ జీన్స్ వల్లేనే ఎలాగ పుట్టినా కూడా జీన్స్ వల్లే అని చెప్పి ఫొటోస్ ఏం తేవాలి అది డాక్టర్స్కి చెప్తే సరే అయితే ఇప్పుడు ఆ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయమంటావా లేదంటే మళ్ళీ ఫొటోస్ చూస్తూ ఉంటా చూడాలనుకుంటున్నావా ఉంచేయమంటావా అని అంటే అడిగారు. మీకు పుణ్యం ఉంటుంది సార్, ముందే అయితే ఆపరేషన్ చేసేయండి, ఇదే ఎక్కువ నాకు అని చెప్పి అన్నాను అనమాట. సో ఇంకా చాలా డిస్కషన్ జరిగింది, అవంతా ఈ వీడియోలో షేర్ చేయలేను కదా. సో ఇదైతే నా ఇంటికి వచ్చేసాక హ్యాపీ మూమెంట్ విత్ బేబీ అనమాట. అమ్మయ్య రిలాక్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, బాయ్ బాయ్. అండ్ అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబోకండి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. ఇక్కడైతే అన్న చెల్లెలు ఒకేలా ఉంటారు చూడండి, చిన్నప్పుడు ఫొటోస్. ఇటువైపు బ్రదర్ ఇటువైపు సిస్టర్ అన్నమాట. తరగని బరువైనా వరమని అనుకుంటూ తను మోసావే అమ్మా, కడుపున కదలికనే కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ. సుఖపడగానే అమ్మను పదవిని పొందాని నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా, అనగానగా ఇది నీ కథగా ఉన్నాగా, ఎప్పుడా నేను చూస్తానని ఉందే, వినగా వినగాని అల్లరులే మురిసేలా పొడితే. ఇక్కడ పట్టుకుంటుంది.